నిన్న ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మహానాడు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు ఒక 2000 రూపాయలు ఒక ఒక 1000 రూపాయల నుంచి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తాం అని చెప్పి తీర్మానం చేసినచ్చు కదా అవి వీళ్ళ చేతిలో కూడా లేని పనులు కాబట్టి దాని గురించి మాట్లాడరు కేవలం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నేను మీ అందర్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారు మీ మీద ఇంత పెద్ద ఎత్తున నమ్మకం పెట్టి మీ అందరికీ కూడా ఇంత గౌరవం ఇస్తున్నప్పుడు మీరు ఆ గౌరవాన్ని నిలుపుకునే విధంగా పని చేయాలా ఇంకా రానున్న కాలంలో ఇంకా యాక్టివగా చెప్తా ఉన్నాయి బాధడే బాధడే కార్యక్రమాలు పెట్టి ఇంకో కార్యక్రమం పెట్టి ఏమని పెట్రోల్ ధర ఇంత అయిపోయింది డీజిల్ ధర ఇంత అయిపోయింది ఉప్పు ఇంత అయిపోయింది గ్యాస్ ఇంత అయిపోయింది అని చెప్పేసి ఇంత పెద్ద పెద్ద ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెంచేశాడు ఈ చేత్తో డబ్బిస్తున్నాడు ఈ చేత్తో లాగేసుకుంటున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు దీంట్లో నిజమేంటనో మీరే ప్రజలకు చెప్పాలి ఎందుకంటే ప్రతి ఇంటికి మీరు వెళ్తారు మీకున్న 50 ఇళ్ళకి మీకు చెప్పడం పెద్ద విషయం కాదు ఇవన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వచ్చేది మీ అందరు చదువుకున్నోళ్ళే 10వ క్లాస్ చదువుకున్నోళ్ళకే వాలంటీర్ ఉద్యోగాలు వచ్చాయి ఇంకా అంతకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ఇవన్నీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి మనకున్న సప్లైస్ బట్టి